Hi friends, welcome back to my channel. In this video, lo very interesting and knowledgeable video gurinchi telusukobothunnam. So, poorthi vivaralu telusukovalante ee video ni chivara varaku skip cheyakunda chudandi. So, vivarallo kellinatlayite bike ride cheyatam ante kevalam purushulaku sambandhinchina vishayam emi kaadu. Ippatiki appatiki mana desam veedullo మహిళలు బైక్ నడపటం అనేది సాధారణ విషయంగా కనిపించటం లేదు. కానీ క్రమంగా బైకులు నడిపే మహిళల సంఖ్య పెరుగుతుంది. మన దేశంలోని కొందరు ధైర్యవంత మహిళా బైకర్లను ఇప్పుడు ఈ వీడియో ద్వారా పరిచయం చేసుకుందాం. సో ఫస్ట్ వన్ రోష్ని శర్మ. తన 16వ సంవత్సరం నుంచి రోష్ని బైక్ నడపటం ప్రారంభించింది. 26 ఇయర్స్ ఏజ్ లో 11 స్టేట్స్ గుంట కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బైక్ పై ప్రయాణించిన ఘనత సాధించిన తొలి మహిళా భారతీయురాలుగా గుర్తింపు పొందినది. అంతేకాకుండా దేశంలో మహిళలు బైక్ నడపటం సురక్షితం కాదు అనే అపోహను ఈమె తొలగించే ప్రయత్నం చేసినది రోష్ని శర్మ. ఇక సెకండ్ వన్ కండింటా లూయిస్. కండింటా లూయిస్ బెంగళూరుకు చెందిన ఈ బైకర్ ఏకంగా బైక్పై 10 దేశాలను చుట్టి వచ్చినది. బెంగళూరు నుంచి ఆస్ట్రేలియా వరకు 29,200 కిలోమీటర్లు పయనించి ఈమె భూటాన్, మయన్మార్, థాయిలాండ్, లావోస్, వియత్నాం, మలేషియా, సింగపూర్, ఇండోనేషియాలో బైక్పై పర్యటించినది. ఇక నెక్స్ట్ డాక్టర్ నిహారికా యాదవ్. డాక్టర్ నిహారికా యాదవ్ ప్రొఫెషనల్గా డెంటల్ డాక్టర్, కానీ బైకింగ్ అంటే ఈమెకి అమితమైన ఆసక్తి. 2015లో కేటీఎం ఓపెన్ ట్రాక్లో 97 మంది పురుషులతో కలిసి పాల్గొన్న ఈమె 20th ప్లేస్లో నిలిచినది. ఇక భారత వేగవంతమైన లేడీ సూపర్ బైకర్ అనే టైటిల్ పొందినది డాక్టర్ నిహారికా యాదవ్. నెక్స్ట్ ఐశ్వర్య పీసెస్. ఈమె ఆఫ్ రోడ్ రేసర్. 21వ సంవత్సరంలో టీవీఎస్ వన్ మేక్ రేస్ ఛాంపియన్షిప్లోకి ప్రవేశించినది. 24వ సంవత్సరంలో స్పెయిన్లో జరిగిన బజా అర్గన్ ఎఫ్ఐఎం సిరీస్ను గెలిచిన ఈమె ఈ అంతర్జాతీయ టైటిల్ పొందిన తొలి మహిళా భారతీయురాలుగా నిలిచినది. అంతేకాకుండా జాతీయ రోడ్ రేసింగ్ అండ్ ర్యాలీ ఛాంపియన్గా 6 సార్లు గెలుచుకున్నది ఐశ్వర్య పీసెస్. నెక్స్ట్ డాక్టర్ సారికా మెహతా. భారత్ నుంచి 10 దేశాల్లో రైడింగ్ చేసిన తొలి మహిళా భారత బైకర్గా సారికా మెహతా నిలిచినది. ఈమె మయన్మార్, లావోస్, నేపాల్, భూటాన్, వియత్నాం, కాంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్లో పర్యటించినది. బైకింగ్ క్వీన్స్ను స్థాపించి మహిళలు ఏమైనా చేయగలరని నిరూపించినది డాక్టర్ సారికా మెహతా. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ప్రచారకర్తగా ఉన్నది డాక్టర్ సారికా మెహతా. నెక్స్ట్ అనం హాసిం. హనం హాసిం అనే మహిళ అంతర్జాతీయ స్టంట్ కాంపిటీషన్ 2017లో పాల్గొని గెలిచిన ఏకైక భారతీయురాలు అనం హాసిమ. టీవీఎస్ స్కూటీపై 2,150 కిలోమీటర్ల పయనించి కరందుంగ్ లాగ్ చేరిన తొలి మహిళ నిలిచినది హనం హాసిం. డెజర్ట్ స్టార్మా అనే కఠిన రేసింగ్ ఈవెంట్ను ఒకే దశలో పూర్తి చేసిన వారిలో అనం హాసిమా ఒకరు. ఇక నెక్స్ట్ అలీషా అబ్దుల్లా. ఈమె జాతీయ రేసింగ్ ఛాంపియన్ గెలిచిన తొలి మహిళగా నిలిచినది అలీషా అబ్దుల్లా. తన 13వ ఏట ఎంఆర్ఎఫ్ జాతీయ గో గార్డెన్ ఛాంపియన్గా నిలిచినది. అటు జాతీయ ఫార్ములా కార్ రేసింగ్లో బెస్ట్ నో వాయిస్ అవార్డు గెలిచినది. కార్, బైక్ రేసింగ్ రెండింటిలో పాల్గొనే కొద్ది మంది మహిళలో ఈమె ఒకరు. సో చూశారు కదా, రేసింగ్ అనేది
చాలా ప్రమాదకరమైన అయినప్పటికీ మరి ఈ రోజుల్లో మహిళల్లో ధైర్యవంత పరిస్థితులను నింపడానికి ఇలాంటి అత్యంత ధైర్యవంత మహిళలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మహిళా లోకం సో మహిళలు ఏదైనా సాధించగలరు అనటానికి ఈ ధైర్యవంతుల మహిళలను ఉదాహరణగా తీసుకోవచ్చు ఆదర్శంగా తీసుకోవచ్చు మార్గదర్శకంగా మనం వీళ్ళని చూడవచ్చు సో ఈ వీడియో సమాచారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా మరిన్ని అప్డేట్ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే పొందాలి అంటే EPR ఎడ్యుకేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ